ఎట్లా అని నేను ఆలోచించుకున్నానండి. చచ్చిపోతే అనుకుని మొత్తం మాత్రం వేసుకున్నానండి. వేసుకునేసరికి మా పక్కమ్మటోళ్ళు మా పిల్ల ఎడుతుంటే వచ్చారండి. వచ్చి ఏంది సుశీల పండుకొని అన్నారు. నాకు మేలకు లేదండి. అయితే డాక్టర్ని కలుసుకు వచ్చి వైద్యం చేశారు. చేశాక నాకు 2 రోజులకు సోయి వచ్చిందండి. వచ్చాక మా అమ్మ మా నాన్న పిలిపించారు. పిలిపించి వాళ్ళు తీసుకెళ్తున్నారండి. అంటే నేను రానా, నేను వెళ్ళనన్న, నాదేందో నా అత్తగారి ఇంటి కాడే తీయాలి, మీ ఇంటికి వచ్చిన నేను భారమే కదా అని ఆలోచించుకున్నాను. ఆలోచించుకొని పక్కమంటి గ్రూపులు కడుతున్నారండి, సంఘాలు కడుతుంటే వెళ్ళకని నాకు ఆలోచన వచ్చింది. ఇది ఎవరు తీయరు, ఒక 10 మంది నాకెళ్ళి ఉంటే నాకు మాట్లాడతారు, న్యాయం అనేది నాకు చేస్తారు అని నేను కూడా సంఘంలో చేరానండి. చేరి ఇంకా నెలకు నెలకి సంవత్సరానికి సంవత్సరానికి తెలివి వస్తుందండి. వచ్చి సరే అతను చచ్చిపోయిండు, నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలు అవుతారు, అనాథలు కాకూడదు అని నేను తెలివి మీరి నేను సంఘంలో చేరానండి. చేరి సంఘంలో తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్తున్నా, అమ్మ ఇట్లా నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది, మీరు అలా కాకూడదు, మనం అందరం కలిసి సంఘాలు అయితే మనకి ఏ సమస్య వచ్చినా మనం తీర్చుకుంటాం, మనకు ధైర్యం వస్తుంది, మీటింగ్లు పెట్టుకుంటాం, ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళకి తెలియజెప్పుకుంటాం, ఒకళ్ళకి కొద్దిగా అమాయకంగా ఉండే ఒకళ్ళని తెలియజెప్పుకొని ఒకళ్ళు ధైర్యం చెప్పుకుంటాం అని సంఘంలో చేరామండి. అట్లే సంఘంలో కాకుండా పాత సంఘాలు అయినాయండి మాకు. అప్పటికి అయ్యాక ఒక అమ్మాయి నాలాగే, ఇంకా మా అత్తగారు పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అవుతున్నారు, నేను తెలియగా ఉంటున్నా, మా అత్తగారు పెట్టే బాధలు నేను ఎదుర్కొంటున్నాను వాళ్ళకి అక్కడికి పక్కమ్మటోళ్ళు వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు అన్నారు నువ్వు పెళ్లి చేసుకోమన్నారు. అంటే నేను చేసుకుని 2 పిల్లలు అనాథలు అవుతారు, నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకుని మా అత్తగారి మీద ఎదురు పోట్లాడి అట్టే ఉంటున్నానండి. అట్టే ఉంటుంటే నాలాగే ఒక అమ్మాయికి చిన్న వయసులో పెళ్లి చేశారండి. పెళ్లి చేసరికి ఆ అమ్మాయికి భర్త చచ్చిపోయింది. చచ్చిపోతే వాళ్ళ అత్తగారు ఏమి ఇవ్వట్లేదండి, ఏమి ఇవ్వకుండా బయటికి వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టేసరికి ఆ అమ్మాయి నాలాగే ఏడ్చుకుంటా ఇట్లా నేను చచ్చిపోతా అత్తయ్య అని నాతో చెప్పిందండి. అలా చచ్చిపోకూడదు, నేను ఎన్ని బాధలు పడ్డా నువ్వు చూసావు, నువ్వు అలా చచ్చిపోకూడదు. ఎందుకు చచ్చిపోవాలి, మనం చచ్చిపోతే మనతో ఇది అవుతుందా, చచ్చిపోకూడదు, అలా చచ్చిపోకూడదు, ధైర్యం ఉంటేనే మనకి ఏ సమస్యన దొరుకుతుంది అని నువ్వు కూడా సంఘంలో చేరు. నాలాగా మనం అన్నీ తెలియచెప్పుకుంటాం, ఒకవేళ ఏ అమ్మ పెట్టదు ఏ నాన్న పెట్టడు వాళ్ళకి భారం అవుతుంది అని నేనేం చేశానండి, తెలియజెప్పానండి. తెలియజెప్పేసరికి చిన్న వయసు 17 సంవత్సరాలు అని నేను మనవా తిప్పెత్తా, మా గ్రూప్ వాళ్ళందరూ కలిసి సంఘాలందరూ కలిసి నువ్వు పెళ్లి చేసుకుంటావాను అంటే నేను చేసుకున్నాను, చేసుకోకపోతే బాగోదు, చిన్న వయసు నాకంటే 2 పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, నువ్వు చేసుకోవాలి అని అమ్మాయికి తెలియజెప్పానండి. తెలియజెప్పి అత్తగారి మీద పోట్లాడి అమ్మాయికి పెళ్ళప్పుడు ఇచ్చిన డబ్బు అమ్మాయికి ఇప్పించామండి. ఇప్పించి మళ్ళీ రేపు పెళ్లి చేసామండి. అమ్మాయికి తెలియజెప్పి మళ్ళీ ఎప్పుడులాగా అనుభవం వచ్చేటట్టు చెప్పి పెళ్లి చేసామండి. పెళ్లి చేశాక ఇప్పుడు అబ్బాయి అండి హ్యాపీగా ఉంటుంది. మన సంఘం అంటే ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా అభిమానంగా తెలుసుకొని మంచిగా నడుస్తుందండి. పారాలీగల్ యాక్టివిస్టులుగా మనం ఆలోచించాల్సింది కూడా మన దగ్గరకు వచ్చే బాధితులు ఏమడుగుతున్నారు దాన్ని బట్టి మనం వెళ్ళాలి. సో వాళ్ళు కూడా ఆమె చెప్పిన అభిప్రాయానికి గౌరవించి ఆమెకు ఆస్తి ఎట్లా ఇప్పించాలా, ఆమెకు రేపటి జీవనోపాధి ఎట్లా అని ఆలోచించారు. పోయి అదే పాయింట్ అడిగింది, ఆ పిల్లని తెగొట్టేసి రమ్మని చెప్పలేదు. చాలా లాజికల్ గా ఆమె ఎంత బాగా అడిగిందంటే సరే పెళ్ళైతే అయిపోయింది, మరి ఈమెనేం చేస్తావు ఆమెనేం చేస్తావు, ఈమె చిన్నామని ఆమె చిన్నామని అనే చాలా బాగా అడిగింది. అసలు యాక్చువల్గా ఇది చట్టం కూడా ఇంత మంచిగా చెప్పలేదు మనకి. చట్టం ఏం చెప్తుందంటే ఇప్పటివరకు అసలు 2 పెళ్లి 2 భార్య భార్యనే కాదు, చట్టం దృష్టిలో అసలు వాళ్ళకి ఎట్లాంటి హక్కులే లేవు. ఇద్దరు పాపలు ఆమెకి 14 సంవత్సరాల ఒక పాప, 9 సంవత్సరాల ఒక పాప. ఈ ఇద్దరు పాపం వేసుకొని ఇక నేను మా అమ్మ చచ్చిపోయింది అని ఒక మనేది ఉంది, తర్వాత నాన్న చచ్చిపోయాడు నాన్న అనేది ఒకటి ఉంది. వీళ్ళ గురించి మనేది చేసుకున్న నా ఆడపిల్లలు వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి ఉద్దేశంతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంక అందరితో క్లోజ్గా మాట్లాడుతుంది, నవ్వుతారు తిరుగుతా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు పక్కళ్ళు ఉంటారు కదా తోటోళ్ళు, ఈ అబ్బాయి తోటోళ్ళు, అరే మీ అమ్మ మీ భార్య వాళ్ళతో నవ్వుతుంది వీళ్ళతో నవ్వుతుంది అని చెప్పి మంచిది పెట్టేసేసారు. నేను ఊళ్ళో లేనండి, అది మేడం గారు కూడా తెలుసు. నేను ఊళ్ళో లేనప్పుడు ఏం చేశారంటే ఈ అమ్మాయిని మంచినీళ్ళు కూడా రాకూడదని చెప్పి వెళ్ళేసారు పంచాయతీ చేసి, లేకపోతే ఆ పుట్టింటికి వెళ్ళిపు, లేకపోతే ఆ అబ్బాయితో నువ్వు వెళ్ళిపు అని చెప్తున్నారు. చెప్తుంటే ఈ అమ్మాయి అసలు నేను ఏ పాపం ఎరగను నేను అలా చెప్తున్నాను అని చెప్పి అక్కక్క నాకు అలా చెప్తున్నారు, మరి నన్ను నా కూతుళ్ళు భవిస్తేండి నేనేంటి అని చెప్పి ఎడితే మంచినీళ్ళు రానేట్లేదు, మీరు ఏదైనా పెంచడం చేస్తే రానివ్వద్దు, కానీ ఆమె ఏం తప్పు చేసిందని, తప్పు ఈరోజు తప్పు చేయని వాడు ఎవరున్నాడు అని చెప్పి ఆ అమ్మాయిని హింసిస్తున్నారు. ఈ అమ్మాయి హింసిస్తాం కరెక్టే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ వస్తే మీరు ఏమైనా చూస్తారా, ఆ తల్లి వెళ్ళిపోద్ది చచ్చిపోద్ది ఆ పిల్లలు మీరు చూస్తారా, చూడరు.
కాబట్టి ఆ తల్లిని ఆ బిడ్డల్ని చెప్పడానికి మీకేమీ హక్కు లేదు, చెప్తే ఆ భర్త చెప్పుకుంటాడు. మీకేం పని, మీరు చెప్పకూడదు అని చెప్పి ఆయన ఆ భర్తకు అన్నాను, వాళ్ళు ఎవరో చెప్పారని నువ్వు నమ్మటం ఏంటయ్యా, నువ్వు నీ సంసారం నువ్వు చెడగొట్టుకోవటం ఏంటి, నీకు తెలీదా నీ వారి అలాంటిదో, పెళ్లి చేసుకుని నేను ఒక తల్లికి తండ్రికి వదిలిపెట్టి వచ్చింది ఒక ఆడపిల్ల అంటే మరి దేనికి వచ్చిందని ఆలోచన నీకు లేదా, తల్లిదండ్రులు వదిలేసి జీవితాంత కాలం ఏదో నాలుగు రెండు కాలాల పాటు తల్లిదండ్రుల దగ్గర ఉండి మరి 100 సంవత్సరాలు ఏదైతే ఉంటుందంటే ఆ ఆడపిల్లను తెలుసుకుంది అదేనా అని చెప్పి నీ అదేనా సంస్కారం నీ కానీ అనేసరికి అత్తయ్య నా మరి వాళ్ళు ఎవరో చెప్పిన మాట విన్నాను కానీ నా వారి నాకే అని చెప్పి ఆ రాత్రికి ఆ పెద్ద మనుషులందరికీ తిట్టి నా వారి మంచిది నా సంసారం చెడగొట్టడానికి మీరు అలా చేశారని చెప్పి వాళ్ళందరికీ తిట్టి వాళ్ళందరికీ పెద్ద మనుషులు తిట్టి మళ్ళీ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. మళ్ళీ పంచాయతీ పెడితే ఆ పంచాయతీకి అసలు వాళ్ళ పంచాయతీ పెట్టిన నువ్వు వెళ్ళకు, నీకే అవసరం లేదు, నీ వారికి ఏదైనా అంటే మమ్మల్ని వచ్చి చెప్పమను, ఎక్కడ మన తండాలో ఏ ఊరు అయినా న్యాయం చేసే పెద్ద మనసు లేడు, ఏ సారా ప్యాకెట్ ఇస్తే ఏ తన రూపాయి ఇస్తే రూపాయికి మాట్లాడున్నాడు కానీ నీకు న్యాయం చేసేవాళ్ళు లేరు అని చెప్పేసరికి మంచినీళ్ళు రానిపోతే మేము మీద కేసు పెడతామన్న ఇక మంచినీళ్ళు జోలీ రాలేదు. మళ్ళీ వాళ్ళు మా సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు తండవాళ్ళ అన్న, అలాంటి అమ్మని మేము మంచినీళ్ళు రానివ్వండి, మీ నీదే అక్కడ అది గవర్నమెంట్ మీకు ఎవరికేం అక్కర్లేదు, అమ్మో బేవక్క అన్నదే నిజమైంది అని చెప్పి ఇక అమ్మాయి జోలికి రాలేదు. మళ్ళీ మళ్ళీ మనం అలాగే చేస్తుంటే నేనేం చేశానంటే ఇక్కడ ఉంటే అలాగే చేస్తాడమ్మా, 4 రోజులు మీ పుట్టింటికి వెళ్ళరా, ఈ పాటికి నా భార్య కావాలని మీ భర్తకి, మీ భర్త కావాలని నీకు వస్తుంది, ఇక అప్పుడు మీ తల్లిదండ్రి పిల్లలు కూడా చూసుకుంటారు, మీరు మళ్ళీ బాగుంటారు, ఈయన తప్పుదారిలోనే నడుస్తున్నాడు, ఆయన బుద్ధి రావాలంటే ఇదే పని చేయమని చెప్పి మనం పంపించాము అలా పుట్టింటికి. ఇక ఇలా ఇప్పుడే మళ్ళీ భార్యకి వెళ్ళి తీసుకొచ్చాడు, భార్యకి వెళ్ళి తీసుకొచ్చాడు, వెళ్ళి నా భార్య నాకే కావాలి, ఏడుస్తున్నాడు అంట బస్ ఎక్కుతుంటే వెళ్ళి ఏడుస్తున్నాడు, ఏడుతుంటే ఆ రానంటే నన్ను తీసుకెళ్ళాడు, ఇక వచ్చేయమని అడిగి మళ్ళీ తీసుకొచ్చి ఏంటో ఇప్పుడు బాగా చక్కగా ఉన్నారు. తండ్రి చనిపోయాడు, పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర కొంత డబ్బు బ్యాంక్ లో వేసారు, వాటికి గార్జియన్ గా ఎవరు ఉండాలి, తల్లి ఉండకుండా వాళ్ళ తాతగారు చిన్న పాప 13 సంవత్సరాల పాప అనమాట, వాళ్ళ అమ్మ పుట్టగానే అమ్మాయి పుట్టగానే చనిపోయింది, వాళ్ళ మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి 6 ఎకరాలు భూమి ఇచ్చారు ఈ అబ్బాయికి, అయితే అతను చిన్నపిల్లగా మరి చిన్నపిల్ల పుట్టగానే చచ్చిపోయిందంటే చిన్న లేత వయసే అమ్మాయి చనిపోయినప్పుడు ఆమె పేరు మీద ఉందిగా నివతలకు రాలి ఆస్తి, అమ్మాయి అంతా ఇంత అయ్యి ఈ అమ్మాయి పిల్ల ఆ అమ్మాయి పిల్ల కూడా ఎదిగారు. 13 సంవత్సరాలు వచ్చింది, 13 సంవత్సరాలు వస్తే ఈ చచ్చిపోయిన ఫస్ట్ భార్య చచ్చిపోయిన అమ్మాయికి ఒక తమ్ముడు ఉండు, ఆ తమ్ముడికి ఒక 23 సంవత్సరాలు ఉంటాయి, ఈ 13 సంవత్సరాల అమ్మాయిని ఆ 23 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి చేస్తే మా అక్క ఆస్తి, నీ అమ్మాయిని చేసుకుంటేనే నీకు ఆ ఆస్తి ఇస్తా, లేకపోతే మీ అమ్మాయి పేరు మీద ఎక్కించాలి నీకే ఉన్నాను. అప్పుడు మేము గ్రామైక సంఘంలో మాట్లాడుకుని మాకు తెలిసింది మా ఇళ్ళ పక్కనే ఏంటి ఎట్లా చేస్తున్నాడు ఒక్కళ్ళగా చెప్తే ఇంట్లో చెప్పి చూసాము, ఒక్కొక్కళ్ళని చెప్పి చూస్తే ఇంట్లో అసలు పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే ఉండేగా ఏది ఆ 6 ఎకరాల ఆస్తి కోసం, అట్లా కాదని మేము గ్రామైక సంఘం వాళ్ళు అంతా ఒక కమిటీకి ఏర్పడ్డాము సమాజ కమిటీ, ఆ కమిటీ వాళ్ళు వెళ్ళి ఏ బాబు అట్లా ఇదివరకు అంటే చిన్నప్పుడు చేశారు మన తెలివితనంలో, ఇప్పుడు మనం తినే ఆహారం వల్ల ఎట్లయితేనే మన పిల్లలు కొద్ది కాలంలోనే గర్భసంచులు అయి పాడైపోయి చిన్న వయసులో పెళ్లి చేస్తే కనలేక చనిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం, పొద్దున్నైతే టీవీలు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం, ఎందుకని చేయాలనుకుంటున్నాం అంటే నా ఆస్తిని తీసుకొచ్చిస్తావని, నీకు ఆస్తియే కదా కావాల్సింది, ఆ పాపను కానీ నువ్వు బతికి లేకపోతే చెప్పు అమ్మాయిని, మేము గ్రామైక సంఘం తలాకు రూపాయి వేసుకుని అని అమ్మాయిని పోషించుకొని పెంచుకొని పెద్ద చేసుకుంటాం, అంతేగాని నువ్వు పెళ్లి చేస్తానని కుదరదంటే అట్లా అట్లా కుదిరిద్ది నేను చేస్తానన్నాడు. అప్పుడు ఊరు గ్రామం పెద్దల దగ్గరికి వెళ్ళాం, ఇదన్నా చేయండి ఇప్పుడు 2 కాదన్నారు 2 చేస్తున్నాము, ఇదన్నా మీరు చెప్తే కనుక వింటాడు పెద్దలు, ఇది ఊరికి సంబంధించింది మీరు కూడా ఉండాలండి, మీరు కూడా ఒకసారి చెప్పి చూడండి అంటే ఇంక అప్పుడు వచ్చారు మా ఊరు పెద్దలు అర్థం చేసుకున్నాం మమ్మల్ని, అర్థం చేసుకుని వచ్చి అతనితో కాగితం రాంచుకుని ఇంకెప్పటికీ వయసు వచ్చే వరకు పెళ్లి చేయను, నాకు ఆస్తి అవసరం లేదు నా బిడ్డే కావాలనేసి ఒప్పుకున్నారు. మనకంటే జరగకపోతే ఇంకొకరి కన్నా జరుగుతుంది, అన్యాయం జరగకుండా కిరణాలు పోసి తగబెడుతున్నారు, ఇప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు రేప్ కేసులు ఎన్నో చేస్తున్నారు, ప్రాజెక్టులో ఒక మాట కాకపోతే ఒక రోజు కాకపోతే ఒక రోజు అనేది మీటింగ్లో తెలుసుకుంటున్నానండి, అట్లాంటి ఇంకా ఎక్కడైనా కానీ ఇన్ని
శాశ్వత చెయ్యాలనే పట్టుదల ఉందండి నాకు, చేద్దామని వచ్చానండి ఇక్కడ.